హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సింధు బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము అండ్ మా వదిన అన్నయ్య మేము నలుగురం కలిసి అలా బయటకు వెళ్దాం అనుకున్నాము సో మామూలుగా వెళ్ళి ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వద్దాము అండ్ చాలా రోజులైంది బయటకు వెళ్ళి కూడా అనేసి ఇంకా పిల్లలు పడుకున్నారనేసి ఇంకా బయలుదేరాము అనమాట నార్మల్గా ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము సో మనం మామూలుగా ఇక వర్క్స్తో అందరూ బిజీ బిజీగా ఉంటారు కదా సో అలా అనుకొని ఇంకొక రోజు పెట్టేసుకొని ఇంకా బయటికి వెళ్ళామనమాట కొంచెం అలా వెళ్ళి తినేసి అలా బయటికి వెళ్ళేసి వద్దాం అనేసి బయలుదేరిపోయాము సో మేము ఫస్ట్ ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము రెస్టారెంట్కి బట్ అప్పుడు మేము అనుకున్న ప్లేస్లో వెళ్తే కొంచెం మాకు కుదరలేదు సెట్ అవ్వలేదు అండ్ టైం కూడా సెట్ అవ్వలేకుండే సో దానికి మేము ఏమనుకున్నామంటే నార్మల్గా సరే అనేసి ఇంకా అక్కడ ఒక చిన్న పబ్ టైప్ ఉంటుంది సో దానికి వెళ్దాం అనుకొని స్టార్ట్ అయిపోయాము సో మాకున్నది కొంచెం టైమే అనమాట ఆ టైంలో మేము సగం వెతకడానికే అయిపోయింది ఏ ప్లేస్కి వెళ్దామని ఎందుకంటే మళ్ళీ కిడ్స్ ఇంట్లో ఉన్నారు కదా పడుకొని ఉన్నారు లేస్తే మళ్ళీ అమ్మ కావాలని ఏడుస్తారు అనేసి మేము అటు ఇటు అటు ఇటు చూస్తూ వెళ్ళేసరికి మాకు సగం టైం అయిపోయింది లాస్ట్కి ఒక పప్కి వెళ్ళామనమాట సో నేను అదే ఇట్లా వీడియో తీసాను చూడండి చిన్నగా నాకేమో అదే ఫస్ట్ టైం కదా బయటికి వెళ్ళి వ్లాగ్స్ తీయాలంటే కొంచెం సిగ్ అవుతుండే అండ్ మెల్లగా అలా చిన్నగా ఒక లాగా అలా ఒక చిన్న క్లిప్ లాగా అనేసి తీసాను అనమాట సో ఒకసారి అనేసి కొంచెం అక్కడ తినేసి ఇక మళ్ళీ ఈవినింగ్ కిడ్స్తోని బయటికి వెళ్ళాం అనమాట సో ఆ రోజు అంతా అందరికీ ఆఫ్ ఉండే ఇక పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు ఎక్కడికైనా బయటికి పార్క్ లాగా తీసుకెళ్దాం అనుకొని అనుకున్నాము బట్ అయినా అక్కడ పార్క్ అయినా పిల్లలు ఉంటారు కదా మళ్ళీ కొంచెం ఆడుకోవడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అనుకొని గేమ్స్ ఎక్కువ ఉండవు అక్కడ ఓన్లీ కొన్ని ఉంటాయి కదా సో అదే అనుకొని మేము ఇక్కడ మినీ శిల్పారంభం దగ్గర గేమ్స్ ఉండే అనమాట సో పక్కన చిన్నగా గేమ్స్ లాగా వాళ్ళు సెట్ చేశారు దాంట్లో అన్ని టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి కార్ గేమ్స్ అని జంపింగ్ గేమ్స్ అని సో ఆ కిడ్స్కి బాగా యూజ్ అవుతుంది సరే అనేసి మేము ఈ ప్లేస్కి వచ్చామనమాట ఇంకా మేము వెళ్ళినప్పుడు అది అప్పుడే ఓపెన్ అయింది ఇంకెవ్వరు లేరు కూడా లోపల కిట్స్ సో కిక్కి చాలా చిన్నగా ఉండే అప్పుడు తన్విక కొంచెం పెద్దగానే కానీ కిక్కి ఇంకా బేబీ ఉండే సో వాడు ఏమి ఆడుకోలేడు ఇక తన్విక కోసం అనేసి మేము లోపలికి వచ్చేసాము చూడండి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అని డక్స్ అని అలా ఫిషెస్ టైప్ అని అలా పిల్లలు కూర్చొని ఆడుకోవడానికి ఇదంతా ఉంది చిన్న మామూలుగా వాటర్ సెట్ చేసి దాంట్లో కిచ్చి ఇలా వాటర్ సైకిల్ ఉంటుంది కదా దాంట్లో ప్లే ఆడుకోవడానికి ఇలా సెట్ చేశారు ఆ కార్ అలా మూవ్ అవుతూ ఉంది ఉంటుంది అనమాట సో దానికి సంతోషం చూడండి నిజంగా డ్రైవ్ చేస్తున్నట్టు అలా ఆడుకుంటుంది కిక్కిగా ఇంకా చిన్న బేబీ కిక్కి అప్పుడు వాడికి ఇంకేం తెలియదు ఇలాంటి గేమ్స్ అన్ని సో ఇక చాలాసేపు ఆ కార్ గేమ్ ఆడుకుంది నిజంగా మనం హార్న్ ఇలా చేస్తామో అలా చేస్తూ అది అలా అటు ఇటు తిప్పేస్తూ చాలాసేపు ఆడుకుంది అనమాట ఇది వచ్చేసి ఒక డాల్ఫిన్ లాగా చిన్నగా చుట్టూ అలా రౌండ్గా చిన్నగా తిరుగుతుంటుంది కిడ్స్ కదా మరి ఫాస్ట్ గా తిరిగితే భయపడతారని అలా చిన్నగా సెట్ చేస్తారు మామూలుగా ఎక్కడైనా అలానే సెట్ చేస్తారు కదా కిడ్స్ కి మరి ఫాస్ట్గా కూడా తిప్పరు చిన్న బేబీస్ కూడా కొంచెం భయపడుతూ ఉంటారు ఇది వచ్చేసి జంపింగ్ అనమాట ఇది చాలాసేపు ఆడుకుంది అసలు దానికి చాలా నచ్చిందంట అందుకే చాలాసేపు ఒక్కతే ఎంతసేపు జంప్ చేసుకుందో అసలు మేము ఎక్కడ పడిపోతుందని చాలా భయపడ్డాము బట్ చాలాసేపు అంటే మంచిగా ఆడుకుంది హార్ట్ఫుల్గా ఆడుకుందనమాట సో చూడండి ఎంత బాగా జమ్ చేస్తుందో ఇప్పుడు పెద్దగా అయిపోయింది కానీ అప్పుడు చిన్నగా ఉంది కదా ఇంకా అటు ఇటు జమ్ చేస్తూ పడిపోతుంది సో ఇది ఒక్కటి మేము కూడా ఆడుకున్నాము తను ఎక్కినేమో సంధి పెత్తుకున్నాడు అనమాట సో ఇది కూడా చాలా భయం వేసింది మాకైతే చూడడానికి అంత చిన్నగా తిరుగుతున్నట్టుంది కానీ అదేమో ఫాస్ట్గా తిరిగిపోతుంది మాకంటే తన్విక బెటర్ అంత మంచిగా కూర్చుంది చూడండి భయపడకుండా దానికి అది నచ్చిందంట సో నాకు కూడా చాలా భయమవుతుండే అనమాట ఎందుకంటే చూడడానికి చిన్నగానే కనిపిస్తుంది అది తిరిగేటప్పుడు కొంచెం అటు ఇటు ఊగుతుంది అనమాట ఎందుకో ఎక్కినామనుకున్నాము ఇక ఏదో కొంచెం పల్ల చిన్నగానే తిప్పనేసి ఆయన తనకు చెప్పేసి కొంచెం చిన్నగానే తిప్పించుకున్నాము ఇంకా దీంట్లో సందీప్ అన్నయ్య వీళ్ళు కూర్చున్నారు తన్విక కూడా కూర్చుంది అనమాట అది ది కానీ మా వాళ్ళది కూడా వెయిట్ ఆపుతుందంట సో మీ మీరు కూడా కూర్చోవచ్చు కావాలంటే అంటే ఇంకా వాళ్ళు కూడా కూర్చున్నారు వాళ్ళని అడిగారు అనమాట సో ఇక్కడ ఫాస్ట్గా తిప్పము చిన్నగానే తిప్పుతాం బట్ పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు కిట్స్తో పాటు అంటే సరే అనేసి ఇంకా వీళ్ళిద్దరు కూర్చున్నారు దాని ఇంకా కూడా కూర్చుంది బాగా ఎంజాయ్ చేసింది దాంట్లో చూడ్ అది మామూలుగానే చిన్నగానే తిప్పుతుంది కిడ్స్ది కాబట్టి సో తర్వాత ఇలా గన్ షాట్ ది గేమ్ ఆడాడన్నమాట సందీప్ బెలూన్స్తో మాక్సిమమ్ త్రీ టైమ్స్ ఉంది త్రీ టైమ్స్ ఫుల్ కొట్టేశాడు అన్నీ లాస్ట్లో ఒక్కటి పోయిందనమాట గిఫ్ట్ వస్తుండే దానికి లాస్ట్ త్రీ టైమ్స్ వాళ్ళు ఇస్తే అన్నీ పాప్ చేసేసేయాలి మొత్తం షూట్ చేసేయాలి బెలూన్స్ని బట్ లాస్ట్ దాంట్లో ఒక్కటి పోయింది సో గిఫ్ట్ ఏం రాలేదు మనకు అది ఒక్కటి కూడా ఉంటే వస్తుండే ఒక్కటే కదా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అంటే లేదా ఇవ్వరు అన్నారు వాళ్ళు త్రీ ఫుల్గా ఆడాలంట సో మామూలుగా అయితే ఫుల్గా ఆడేశాడు బట్ లాస్ట్లో ఒకటి మిగిలిపోయేసరికి మాకు గిఫ్ట్ అయితే రాలేదు ఇక కొంచెం సేపు అక్కడ అది కూడా గేమ్స్ లాగా మంచిగా బెలూన్ది చాలాసేపు ఆడేసుకొని తర్వాత అనమాట ఇంకా అంత అయిపోయింది సో ఇదే అండి మా కిడ్స్తో ఒక డే మొత్తం ఎంజాయ్ చేసాము